హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది నా ప్రెగ్నెన్సీ సర్ప్రైజ్ వీడియో. సో ఎప్పటి నుంచో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. కరెంట్లీ ఐఎమ్ 9th మంత్ నౌ. సో ఇప్పటి నుంచి ఒక 2-3 వీడియోస్తో నేను ఫినిష్ చేస్తాను. సో ఇక్కడ నా ప్రెగ్నెన్సీ టెస్ట్ నుంచి నేను మా పేరెంట్స్కి, నా ఫ్రెండ్స్కి ఎలా సర్ప్రైజ్ చేశాను అనేది మొత్తం ఈ వీడియోలో ఉంటుంది. ప్లీజ్ డూ వాచ్ అండ్ లెట్ మీ నో ఎలా ఉందో వీడియో చెప్పండి. సో సెప్టెంబర్ 26th నవరాత్రులు స్టార్ట్ అయిన day 1 చూసుకున్నాను. సో అప్పుడు పెట్టిన పోస్ట్ ఇది, తులసి చెట్టుతో పెట్టిన పోస్ట్ ఇది. సో ఆఫ్టర్ 3 మంత్స్ తర్వాత, అంటే 2 మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత నేను మమ్మీ వాళ్ళకి షేర్ చేశాను. అంతవరకు ఎవరికి షేర్ చేయలేదు. హరిప్రియ కంగ్రాచులేషన్. ఇద్దరు నేను చూడండి, హరిప్రియ చూపి చూపించు. హరి కంగ్రాచులేషన్. చెప్పకూడదా? అదే కదా తెలియదు. సో ఫస్ట్ ఇక్కడ మా తమ్ముడికి చెప్పి నేను సర్ప్రైజ్గా కేక్ మీద మామ్ టు బి అని అలా చేసుకొని చెప్పమని చెప్పాను. సో ఇంట్లో మమ్మీ, పిన్ని, సిస్టర్స్ అందరూ ఉన్నారు. దాని తర్వాత మా అత్తయ్య వాళ్ళకి చెప్పాను. వాళ్ళు కూడా చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యారు. కొన్ని నేను వీడియోస్ స్క్రీన్ షాట్ తీయలేదండి, సో మర్చిపోయాను. మామ్ టు బి అయ్యది అగైన్. ఎక్కువ అలసిపోతున్నానని ఫుల్ అట్లే ఈవినింగ్ నుంచి ఒకటే చమకలాది. అండ్ మా అపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఒకసారి పిలిచి సర్ప్రైజ్ ఇచ్చాను. సో ఆఫ్టర్ 7 ఇయర్స్ తర్వాత మేము ప్లాన్ చేసుకున్నాము సెకండ్ బేబీకి. సో ఇంకా చాలా మంది మెసేజెస్ కూడా చేశారనమాట. నేను అందరికైతే చెప్పలేదు, స్లోగా చెప్దాంలే అని చెప్పలేదు. సో దాని తర్వాత నా ఫ్రెండ్స్కి నేను పార్క్లో చెప్పాను. అప్పుడు అసలు వీడియో కూడా నేను షూట్ చేయలేదు. దాని తర్వాత వాళ్ళు మళ్ళీ, నేను బిందు వాళ్ళ ఇంట్లో తన పార్టీ ఇచ్చింది. ఇది ఇండియా వెళ్ళే ముందు అన్నమాట. సో ఇదే నా లాస్ట్ వీడియో దుబాయ్లో. దాని తర్వాత నేను ఇండియా వచ్చేసాను. ఈ లాస్ట్ పార్టీ వీడియో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, మీరు అది చూడకపోతే చూడొచ్చు. సో ఐ థింక్ మీకు ఈ ప్రెగ్నెన్సీ సిరీస్ నచ్చుతాయి అనుకుంటున్నాను. డెఫినెట్గా వీడియోస్ ఎర్లీగా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.